శ్రీలంక ప్రభుత్వం స్వయంగా అమిత్ షా కొడుకు అట్లాగే బీసీసీఐ సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి జైషాకి కీలకమైనటువంటి క్షమాపణ చెప్పింది ఏంటంటే క్రికెట్ శ్రీలంక క్రికెట్ని నాశనం చేసేటట్టు బీసీసీఐ సెక్రటరీ అట్లాగే ఏసీసీ ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు జైషా మీద శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతొంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ విషయం మీద శ్రీలంక ప్రభుత్వం స్పందించింది రణతొంగ చేసిన వ్యాఖ్యల మీద జైషాక్ శ్రీలంక ప్రభుత్వం క్షమాపణ చెప్పింది ఇది ఏకంగా శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన్ విజయశేఖర్ మాట్లాడుతూ మా ప్రభుత్వం తరఫున ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జైషాక్ క్షమాపణ చెప్తున్నాము మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు వాస్తవంగా వన్డే ప్రపంచక రెండు వేల ఇరవై మూడులో పేల ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దేశంలోనే ఇంటి ముఖం పట్టింది ఈ టైంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది టీమిండియాతో జరిగే మ్యాచ్లో పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింగే ఎన్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని ఆ తర్వాత కెప్టెన్ రణతుంగ సారాజ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంధర కమిటీ నియమించారు అయితే అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్ షాక్ ఇచ్చింది శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి సీరియస్గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసింది ఈ క్రమంలో ఓ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రణతంగా మాట్లాడు శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జేసేతో మంచి సంబంధాలు ఉన్నాయి అతనే ఇదంతా నాశనం చేస్తున్నాడు శ్రీలంక క్రికెట్ బోర్డునంటే దానికి ఇప్పుడు క్షమాపణ చెప్పింది శ్రీలంక